క్రోధినామ సంవత్సరం ఉగాది పర్వ పండుగ పర్వదినం సందర్భంగా పట్టణంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో పంచాంగ శ్రవణ కార్యక్రమాలు వైభవంగా సాగాయి. స్థానిక కైలాస్ నగర్లోని హనుమాన్ ఆలయంలో పంచాంగానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రముఖ సిద్ధాంత శ్రీ చికిలి వెంకటేశ్వర స్వామీజీ పంచాంగ శ్రవణం చేశారు. క్రోధినామ సంవత్సరంలో కొత్త పంచాంగంలోని రాశుల ఫలాలను, ఆదాయ వ్యయాలను, రాజపూజ అవమానాలను వివరంగా భక్తులకు, పట్టణవాసులకు శ్రద్ధగా ఆలకించారు. ఇక తెలుగు పంచాంగ శ్రవణంలో భాగంగా పంచ అంగాలైన తిథి, నక్షత్రం, వారం, యోగం, కరణం వంటి వాటి ఆధారంగా భవిష్యత్తులో జరగబోయే పరిణామాలపై ఆయన సవివరంగా వివరించారు. సమ్మేళనం దేవతా నివేదన చేసి కుటుంబ పరంగా కుటుంబం అంతా సమాధవులందరికీ కూడా ఈ షడ్రుచుల యొక్క మేళనాన్ని పంచారు. మనకు 432,000 సంవత్సరాలు ఈ కలియుగ ప్రమాణం. కలియుగం ఎంత అయిపోయింది అంటే కేవలంగా 5,126 సంవత్సరాలే అయింది. ఇంకా 426,874 సంవత్సరాలు గడిపించవలసి ఉంది. అటువంటి ఈ క్రోధీనామ సంవత్సరంలో విశేషంగా ఈ సంవత్సరం 3 రకములైనటువంటి పంటలు విశేషంగా పండుతున్నాయి. ఎరుపు ధాన్యములు, నలుపు ధాన్యములు, తెలుపు ధాన్యములు. మన ఈ ప్రాంతానికి ముఖ్యమైనటువంటి వ్యవసాయదారులందరికీ కూడా ధనాన్ని సంపాదించేటటువంటి ప్రతి పంట కందులు, శనగలు, నువ్వులు. తర్వాత ఫలవృక్షములు విశేషంగా